తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారికంగా విజయం సాధించిన ఆ పార్టీకి దక్కి దక్కుతున్న మెజార్టీ పెద్దగా లేకుండా పోయింది కనీసం డెబ్బై సీట్లైనా దక్కి ఉంటే కాంగ్రెస్కు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అరవై నాలుగు సీట్లకే పరిమితమవుతుంది ఇది రకరక ఇది ఒక రకంగా కాంగ్రెస్కు ఇబ్బందికరమైన అంశమే కావచ్చు అయినా కేసీఆర్ను తేలికగా తీసుకునేందుకు లేదు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరపు అభ్యర్థుల్లో కేసీఆర్ కోవట్టులు ఉన్నారనే ప్రచారాలు కూడా ఉన్నాయి అందులోనూ బీజేపీ చేతుల్లో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే ప్రభుత్వాలను పడగొట్టడం అయినా కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టడం అంటే బీజేపీకి ఎనలేని ఉత్సాహం రావచ్చు అలాంటి పనికి పూనుకుంటే బీజేపీ బీఆర్ఎస్లు కలిసిన పెద్ద ఆశ్చర్యం లేదు కాంగ్రెస్ నుండి అరడజన మంది ఎమ్మెల్యేలను లాగిన కథ మారిపో మారిపోతుంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తుంచుకోవాల్సిన అంశాలే అందులోను కాంగ్రెస్ పార్టీలో కనీసం అరడజను మందికి పైగా ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారాయే ఎవరికి ఇస్తే ఎవరు అలుగుతారో ఎవరు ఊహించలేరు ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఉన్నంతలో కాంగ్రెస్ పార్టీ సేఫ్ గేమ్ ఆడాల్సి ఉంటుంది అందుకు మార్గాల్లో ఒకటి దళిత సీఎం ఇట్లా నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దళితుడిని సీఎంగా చేస్తే ఆ ప్రభుత్వాన్ని కదల్చడానికి కేసీఆర్ కు కూడా దమ్ము సరిపోకపోవచ్చు అందున తెలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే దళితుడే సీఎం అంటూ గతంలో కేసీఆర్ ప్రకటించి ఉన్నారు ఆ అవకాశమైనా ఎలాగూ ఇవ్వలేదు కాంగ్రెస్ గనుక ఆ అవకాశాన్ని ఇస్తే ఆ ప్రభుత్వాన్ని టచ్ చేయడానికి కూడా కేసీఆర్ బీజేపీలు సాహసించకపోవచ్చు పళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అనే చందాన సామెతను ఉదాహరించవచ్చు తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం చేస్తున్న హడావిడి చూస్తే తెలంగాణ వేదికగా ఆవిర్భవించిన ఈ పార్టీ అక్కడ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు కనీసం కాంగ్రెస్కు మద్దతు కూడా ప్రకటించలేదు మరోవైపు తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న నియోజకవర్గాలు అని పేరున్న శేర్లింగంపల్లి కుక్కట్పల్లి జూబ్రిహిల్స్ ఏరియాల్లోని బీఆర్ఎస్ జయకేతనం ఎగరేసింది ఇక్కడ రెండు వేల పద్నాలుగులోని తెలుగుదేశం పార్టీ తరపు నుండి గెలిచిన గాంధీ మాగొంటి గోపీనాథులు ఆ తర్వాత టీఆర్ఎస్లోకి చేరి కొనసాగుతూ ఉన్నారు ఈ ఎన్నికల్లో కూడా వారు బీఆర్ఎస్ తరపున నెగ్గారు మరి అధికారికంగా మద్దతు ప్రకటించక పాత తెలుగుదేశం నేతలు బీఆర్ఎస్ తరపున నెగ్గాక కాంగ్రెస్ విజయోత్సవాల్లో జెండాలు ఊపడం తెలుగుదేశం పార్టీ పతన పతనావస్థకు పరాకాష్ట ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుగా తెలుగుదేశం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం తీర్పు తీరు అలా ఉంది